ఉస్మానియా ఆసుపత్రిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తోందని వైద్యులు అంటున్నారు. ఎప్పుడు పెచ్చులు ఊడి మీద పడతాయో, ఏ ఫ్యాన్ పైనుంచి పడుతుందోనని ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పీజీ వైద్య విద్యార్థిపై సోమవారం ఫ్యాన్ పడిన ఘటనకు నిరసనగా డాక్టర్లు హెల్మెట్లు ధరించి విధులకు హాజరయ్యారు. పేదలకు పెద్దాస్పత్రిగా పేరుగాంచిన ఉస్మానియా దవాఖానాలో సోమవారం ఓ పీజీ విద్యార్థినిపై ఫ్యాన్ విరిగిపడిన ఘటన కలకలం రేపింది. ఘటనలో విద్యార్థి వైద్యురాలికి స్వల్ప గాయాలయ్యాయి. ఇందుకు నిరసనగా ఉస్మానియా జూనియర్ వైద్యులు మౌనదీక్ష చేపట్టారు. సూపరింటెండెంట్ కి ఘటనపై ఫిర్యాదు చేసి ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని కోరారు. మరికొందరు పీజీ విద్యార్థులు ఆసుపత్రిలో హెల్మెట్ ధరించి నిరసన తెలిపారు. దీనిపై స్పందించిన సూపరింటెండెంట్ డాక్టర్ నాగేంద్ర, ప్రస్తుతం భవంతిలో పెచ్చులుడటం వంటి సమస్యలు లేవని, ఫ్యాన్ మరీ పాతది కావటంతో స్క్రూ ఊడిపోయిందని వివరణ ఇచ్చారు. ఈ పెచ్చులుడడం కంటే పాత ఫ్యాను అంటే అది చాలా ఓల్డ్ ఫ్యాన్, మాకు డిపార్ట్మెంట్ నుండి ఎప్పుడు చేంజ్ చేయమని కూడా రాలేదు. అది అన్నోటీస్డ్గా ఉండే ఫ్యాను ఊడిపడడం జరిగింది. జరిగి ఆ పేషెంట్కు, మన పాపకు అండ్ మన పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్కు చిన్న మైనర్ ఇంజరీ అవ్వడం జరిగింది. అంటే ఇది యాక్చువల్లీ మేము అన్ని ఫ్యాన్లను మార్చడం జరిగింది, బట్ ఆ ఫ్యాన్ మాకు డిపార్ట్మెంట్ నుండి ఏమి అది రాకపోవడం వల్ల ఫ్యాన్ పడిపోవడం జరిగింది. కొత్త బిల్డింగ్లో నాకు తెలిసినంత వరకు ఎప్పుడూ పెచ్చులుడిపోవడం అనేది జరగలేదు. వాటర్ లీక్ అవ్వడము, డ్రైనేజ్ బ్లాక్ అవ్వడం అటువంటివి జరిగినాయి. ఎప్పటికప్పుడు మా టీఎస్ఎంఐడిఎస్ అధికారులు చేస్తున్నారు. జూనియర్ డాక్టర్స్ వాళ్ళు వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఉస్మానియా మీద కూడా పాజిటివ్ ఉంది, బట్ హైకోర్టులో కేసులు ఉండడం వల్ల ఆ జడ్జిమెంట్ అయిన తర్వాతనే ఏమన్నా డిసిషన్ వస్తుందని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. గతంలోనూ ఉస్మానియాలో ఇలాంటి ఘటనలు పలుమార్లు వెలుగుచూశాయి. ఎమర్జెన్సీ భవంతి సహా సూపరింటెండెంట్ గదిలోనూ గతంలో పెచ్చులూడి పడ్డాయి. అయితే ఆయా ఘటనల్లో ఎవరూ ప్రమాదం బారిన పడలేదు. ఉస్మానియాకి నిత్యం 1500 నుంచి 2000 వరకు ఓపీ రోగులు వస్తుంటారు. దాదాపు 27 విభాగాలకు చెందిన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఆసుపత్రిలో అధికారిక పడకలు 1000 అయినా మరో 500కు పైగా పడకలు అదనంగా నిర్వహిస్తున్నారు. ఫలితంగా రోగుల తాకిడి అధికంగా ఉన్న ఉస్మానియాలో ఇలాంటి ఘటనలు జరగటంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉస్మానియా బిల్డింగ్ కొత్తది కట్టాలని చెప్పి గత 8 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చినా, ఎంత అజిటేషన్స్ చేసినా, ఇంతకుముందు మీకు తెలుసు హెల్మెట్ పెట్టుకొని బ్యాక్ బ్యాజెస్ పెట్టుకొని హెల్మెట్లు పెట్టుకొని డాక్టర్లు డ్యూటీ చేయాల్సిన పరిస్థితి డాక్టర్లకు ఉంటే ప్రజలు పేషెంట్ల సేఫ్టీ ఎక్కడ ఉంది? ఫ్యాన్లు ఊడిపోవడం వంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఉస్మానియా సూపరింటెండెంట్ డాక్టర్ నాగేంద్ర తెలిపారు.